ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం రావడం మీటింగ్ రావడం ఎల్లో జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం రావడం నేను ఇంకా ముందు వచ్చాను కానీ రోడ్డు మీద చెప్పింది నేను ఒక స్వీకరవాదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్ 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ సుమారు 288 హోటల్స్ చూసారు. ఇలా చాలా హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యే. ఆ బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు చంద్రబాబు టైంలో. దురదృష్టం గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీకి వైట్ వాష్ లేదా ఏమైతే 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు అన్న. ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు చెప్పుకుంటారండి, ఎవరితో మాట్లాడతారండి? అంటే ఇప్పుడు మన కమిషన్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్ వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి. అది పక్కన బిల్డింగ్ చూసాం పక్కనే, ఆ బిల్డింగ్ కూడా ఎలెక్స్ బిల్డింగ్, ఆ బిల్డింగ్లోనేమో ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింట్, మంచి లైబ్రరీ. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో లైబ్రరీ ఉంది. నేను మొట్టమొదటి ఎమ్మెల్యే 83 అయ్యా, అప్పుడు నాకు అసెంబ్లీ తెలియదు, రూల్స్ తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు నాకు 83లో. నేను లైబ్రరీ టైం మా ఎమ్మెల్యే చేశాను నేను ఇటువంటి బిల్డింగ్స్ లో ఆ సార్లు హైదరాబాద్ పోయి ఎమ్మెల్యే చేశాను అది బిల్డింగ్స్ చేస్తుంది. ఇప్పుడు ఇది అందరం కౌంటర్తో ఉన్నా కానీ స్పీకర్ కదా మాట్లాడుతుంది.